సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేశుడి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలోని బాలాజీ నగర్లో యువకుల ఉత్సాహాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఆ ఉత్సాహాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. పెద్ద ఎత్తున सो वाल उत्साह की अड्डू अड़प लेदान गल्लीका गणेश निमज्जना वेतून नेपथ्य जीएमआर आध्र्यन में इकड़ एन युवकंत दरी दांडी आटल तो तीन मार डास्तू अच्छे सुमार इरव संवसरा इक स्थाक कौनसर गुंडल सुजात महेदर रेडि आध्र्यन में उत्सव कोई मन तो कौनसर गारस प्रयत्न चाहूँ मैडम मी कॉनी उत्सवे स्पेषालिटी उ युवक पक्न अम्मालू चिना तेड़ लेकिन उत्सवा जो एट्ला पद रोज पूजल अ गणेश तुम रोज नवरात्र पूर्ति विनायक पदकोडव रोजने निमज्जना की रेडी अ विनायकड़ अंदर भाग में बालाजी नगर और बोलार मुनपालिटी स्पेषल चुपचु मेमको अंदर चिना पेद अंदर चला चला उत्साह यह कार्यक्रम में पागोनी एपड़ना विजयवंत इंका एक्व इंत मुंटे इंका उत्साह पागन जी गत रूम मूर्ण संवस मेम चूस्म प्रती उत्साह चाल मंद युवक वस्तू उ वेड अंत वैभव निर्वहिस्टू कोई विघ्ना एदरना विघ्नल तुलचुकोनी उत्सव निर्वहिस्ट कॉलनी वाल सपोर्ट एट्ला कॉलनी वाल सपोर्ट 100% చాలా బాగుంటుందండి మాకు విఘ్నేశ్వరుడు కూడా మాకు విఘ్నాలు ఏ విఘ్నాలు కలగకుండా ఎల్లవేళలా అందర్ని అందరి ప్రతి ఒక్క కుటుంబాన్ని చల్లగానే చూస్తున్నాడు ఇప్పటివరకు అయితే వినాయకుని ఆశీస్సులతో బాగా ఆనందంగా అంతకు మించి ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం జరుగుతుంది మనతో పాటు జిఎంఆర్ గారు ఉన్నారు जीएमआर अभिमाल निनादालुस्तार जीएमआर गारोला सर बालाजी नगर वावे मंटेदन उत्सव युवक उत्साह असल आपलेर एट जो सुमार इन संवस उत्सवा जो बरगत इप्ड वरकू मन के आटंका लेना मे सर्दी प्रति कल अंदर भाग में प्रति सहको दाने विषय में प्रतीकूता చాలా కార్యక్రమాలు అంటే గణేష్ ఉత్సవాలే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమున్నా బాలాజీ నగర్ లో యువకులంతా ఒక దగ్గరికి వచ్చి చేస్తారని చెప్పి మంచి పేరు ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించి వార్షికోత్సవాలు చేస్తారు బ్రహ్మోత్సవాలు చేస్తారు అలానే గణేష్ ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇంత శక్తి ఎట్లా వస్తుంది జిఎంఆర్ కి మాకు భగవంతుడు ఉన్నాడు మా మీద వెంకటేశ్వర స్వామి అనే నమ్మకంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి గుడి మేము చూసుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామి సంవత్సరంలో ఒక 4 సార్లు మేము చూసి ప్రతిదీ మేము చేసుకుంటూ పోతాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు 100% ఉన్నాయి అదే రకంగా మేము కూడా చేసుకుంటూ పోతున్నాం సో 5-6 ఏళ్ళుగా బాలరెడ్డి గారిని నేను చూస్తూ ఉన్నాను రాజకీయాల్లో ఆయన ఉత్సాహంగా స్టెప్ లేసింది బహుశా ఇప్పుడే చూడటం 5-6 ఏళ్ళ తర్వాత నేను బాలరెడ్డి గారి సపోర్ట్ ఎట్లా ఉంది ఆయన కూడా వచ్చి చక్కగా యూత్ అందరికి జోష్ ఇచ్చేలారు అది మా కాళ్ళ మీద అభిమానం తోటి మా అందరి పిల్లల మీద అభిమానం తోటి రావడం జరిగింది ఆయనకు కూడా ఉత్సాహం అనిపించింది స్టెప్ లేసాడు దానిలో ఏం తప్పులేదు మా మా ఉత్సాహానికి రెట్టింపు చేసిపోయింది ఆయన సో ఇక్కడ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఏడాది ఊరేగింపు జరుగుతున్నప్పుడు కొన్ని విఘ్నాలు తలెత్తుతాయి కానీ ఆ విఘ్నాలన్నింటిని తొలచుకొని మీరు గణేశుణ్ణి ముందుకు నడిపిస్తున్నారు ఎట్లా ఏమనిపిస్తుందండి ఈ ఏడు కూడా కొంచెం విఘ్నాలు ఎదురైనట్టు ఉన్నాయి మీకు ఆల్్రెడీ అయితేనే ఉంటాయి ఇప్పుడు నాకు నా మీద పడనల్ల మీద కాంపిట్ చేస్తూనే ఉంటారు నాకు వచ్చేది ఏమీ లేదు నేనేం దొంగతనం చేసలేను లేకపోతే ఒరేగర్ దోసుకొని తింటలే చేసేటోరు వాడే నాశనం అవుతాడు దేని ఏను కార్యక్రమం ఏం చేస్తున్నా తప్ప నేనేం ఇంట్లోకి ఏం చేసుకోవట్లేను కదా కాళ్ళి మొత్తం బాగుపడాలని చేస్తున్నా ఒకటి చేసిన ఓవర్వలేక నా మీద పడక కాంపిట్ చేస్తురు అది దానికి ఏం చేయలేను నేను నా దమ్మున కడిగి నేను చూసుకుంటా నాకు సాధన అయితే నేను నా ఎంబడి పిల్లలు నా కాళ్ళి వాళ్ళు సహకరిస్తారు అలాంటిది ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చూసుకుంటాను నేను దానికి దేవునికడే రెడీ వాళ్ళు వాళ్ళు నామే కాంపిటీషన్ నేను వాళ్ళ మీద కూడా ఏగలుగుతా కానీ నేను అలాంటి ఫోను దేవుని విషయంలో దేవుని లెక్కల్లో ఉంటా తర్వాత నా పర్సనల్ వచ్చినప్పుడు నేను చూసుకుంటా నా ఎంబడున్న యువకులకు కూడా ఏదైనా నేను చూసుకుంటా బాధ్యత నాది కాబట్టి నా మీద 100% నమ్మకం ఉంటుంది సుమారు 20 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి రాబోయే ఏడాది మరింత అద్భుతంగా ఉత్సవాలు జరగబోతున్నాయి అని చెప్పి ఇప్పుడే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పబ్లిక్ పెరుగుతురు నా ఎంబడున్న పిల్లలు పెరుగుతురు ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు ఇంతున్నోళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళకి వచ్చేస్తారు వచ్చే సంవత్సరం 11-12 ఏళ్ళకి వస్తారు వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చేస్తారు ఈ పిల్లలు ఇంకా పిల్లలు రెడీ అవుతారు కాబట్టి నాకు చిన్న పెద్ద తేడా లేదు నన్ను చిన్న పిల్లలు కూడా అట్కాయిస్తారు
అదే విధంగా నేను కూడా చూసుకుంటూ పోతాది సో కొంతమంది యువకులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తుంది మీ కాలనీలో గణేష్ ఉత్సవాలంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది బొల్లారంలో ఎట్లా అనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఏమైందంటే కులాల మతాలకు అతీతంగా ఉండడం వల్లనే ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నాము ఒక కార్యకర్త చెడు దారిలో వెళ్ళాలన్నా నాయకుడే కారణమవుతాడు మంచి దారిలో వెళ్ళాలన్నా నాయకుడే కారణమవుతాడు ఈ రోజు మేము ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాం అంటే మా నాయకుడు జిఎంఆర్ వల్లనే ఈ రోజు మేము కులాల మతాలు అన్ని తెలుసుకోకుండా అందరూ కలిసిమెట్టుగా నేను ఒక ముస్లింని క్రైస్తవు తెలుగు హిందూ అన్న తేడా తెలుపు అందరూ కలిసిమెట్టుగా ఇలా అద్భుతాలను జరుపుకుంటాం చాలా గొప్పగా కొంతమంది అమ్మాయిలు అమ్మాయిలు ఉన్నారు సో ఎట్లా మీరే చూస్తున్నారు మా ఉత్సాహం అని మీరే చెప్తున్నారు ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకి మా సంతోషంలో ఆయన సంతోషం వెతుక్కుంటాం అందుకే మా అన్నకి మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం ఎవ్రీ ఇయర్ ఉత్సవాల వచ్చే జనాల సంఖ్య పెరుగుతూ ఉంది ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు యాక్చువల్లీ మా ఈ ఉత్సవాలలో హ్యాపీనెస్ లో మా అన్న సక్సెస్ ఎత్తుకోవాలి మీరు మేము ఎంత మంది వచ్చినాం ఎంత ఎంజాయ్ చేసినాం అయినా దానికి కారణం అంటే అన్న చేయడం వాటికి మేము చూసిరు కదా మా లేడీస్ కి సపరేట్ జెంట్స్ కి సపరేట్ మా సెక్యూరిటీ మాకు వాళ్ళు ఎంజాయ్ చేస్తే మా సెక్యూరిటీ కూడా చూసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి ఇంత మందిని ఇంత బాగా గ్యాదర్ చేసి ఇంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే అది మా అన్నకే సాధ్యమవుతుందేమో మేము అన్నని మా ఇంటి వ్యక్తులు చూస్తున్నారు అందరినీ మాకేదన్నా అన్న రోజు వచ్చి మాట్లాడడం చెయ్యడం ఆయన చెయ్యబట్టికే మేము ఇప్పుడు వచ్చి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం మా ఎంజాయ్మెంట్ అంటే మా అన్న సక్సెస్ అని అర్థం అన్న మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి తెలియాలి యాక్చువల్గా మా ఎంజాయ్మెంట్ అన్న వెనకాల ఉన్న మంది వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతున్నాయి ఏం చెప్తారు అన్న మేము నేనైతే 3 సంవత్సరాలు వచ్చి నేనైతే ఫస్ట్ టైం 3 సంవత్సరాల నుంచి వస్తున్నా ఎప్పుడు మాట్లాడలేదు మాకేదో ఏమున్నా ఇబ్బంది ఉన్నా రాజశేఖర్ దగ్గరికి వస్తాం మేము రాజశేఖర్ అంటాం అంటే మాకైతే చాలా మంచి జరుగుతుంది ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా ఆయనే మాకు ముందుంటాడు మేము ఫస్ట్ ఆయనకి ఫోన్ చేస్తాం ఇప్పుడైతే ఉచాలంగా అయితే మంచి మాకు మంచి జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది కొన్నిసార్లు కూడా బాగా జరిగింది ఈసారి కూడా అన్నదానం బాగానే జరిగింది మీరు అన్న నాకు రాలేరు ఈసారి కొన్నిసారి వచ్చారు చాలా బాగా జరుగుతుంది ఏ ఆపద వచ్చినా జిఎంఆర్ చిత్ర దగ్గరికి వస్తాం మేము అంతే జిఎంఆర్ అంటే మాకు రాత్రైనా పగలైనా ప్రతి ఒక్క సెకండ్ లేపుతున్నారా చిచ్చాకి ఫోన్ చేస్తే ప్రతి క్షణం మాకు న్యాయం జరుగుతుంది అది ఏ విషయం కానీ చిచ్చా ఇది నా పరిస్థితి అంటే ప్రతి ఒక్కరికి అన్న ఉన్న చిచ్చా మేము ఉన్న చిన్నప్పుడు చెప్తున్నాం కదా చిన్న బాగున్న పుట్టి పిల్లలు మేము వాళ్ళని చెప్తున్నాము చిచ్చా అని ఒక మాట చెప్తే చాలు మాకు ప్రతి వేళలో రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఫోన్ లేపి ఆయన రెస్పాన్స్ వేరే ఉంటుంది అది మీ అందరికి తెలియండి ఏముంది ప్రతి ఒక్కరికి తెలిసింది అది రాత్రైనా పగలైనా చిచ్చా అంటే ఒకటే మాట నేను ఉన్నా అంటే మా అందరికి భారత ప్రజలు అంటే జిఎంఆర్ అంటే ఒక వాల్యూ ఉంది ఆయన రాత్రైనా పగలైనా ఒకటే మాట చిచ్చా ఇది పర్సన్ అంటే నేను ఉండే బేట అంటాడు మా అందరికి అండ దండ ఒక ముందుండి నిలిపే దైవం ఆయన అంటే ఆయన ఇంత చక్కగా మీ అందరికి సహకరిస్తూ ఉన్నారు ఇలాంటి ఊరేగింపులు జరిగినప్పుడు మీరు కూడా ఎటువంటి గడివేడి లేకుండా ఆయనకి సహకరించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే పోలీస్ సర్వైలెన్స్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సహకరించాలి ఆయనకి కంపల్సరీ సహకరిస్తాం మా అందరూ చెప్తాం కదా మాకు ఆయన నించున్నప్పుడు మేము నించడం తప్పలేదు అసలు అందరూ భయం చెప్తున్నారు కదా రాత్రినా పగలైనా ఎప్పుడైనా చిచ్చా ఇది పరిస్థితి అంటే ఆయన వచ్చాయన ఒక వ్యక్తి ఆయన బాలాజీ నగర్ లో ఒకటే రాచిచ్చా అంటే ఒక అడల్ చివరిగా ఇన్ని రోజులు వర్షం అయితే చాలా వినాయకులకు ఇబ్బంది కలిగించింది ఈ రోజు మీరు గణేశుని తీశారు వర్షం అనేది పడలేదు ఇప్పటి వరకు చాలా ఉత్సాహంగా సాగింది ఊరేగింపు అంతా ఏం చెప్తా మాకు గణేశుని ఆశీస్సులు ఉన్నాయి ఏ పూజ చేసినా ఫస్ట్ గణేశుని చేయాల్సి వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి చేసినా ఫస్ట్ గణేశుని పూజనే చేయాలి ఆ గణేశునికే ఉత్సాహంగా మేము ఇంత ఉత్సాహం చేస్తున్నాం కాబట్టి ఆ గణేశుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ మాకు సహకరిస్తున్నారు అంత అంతలో భాగంగానే ఇవాళ మాకు కూడా ఇంత సంతోషంగా ఉన్నది సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి బాలాజీ నగర్లో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను అయితే చూస్తూ ఉన్నారు 9 రోజుల పూజల అనంతరం ఈరోజు గణేశుడు నిమజ్జనానికి వెళ్తూ ఉన్నాడు అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బొల్లారం మున్సిపాలిటీలోని బాలాజీ నగర్లో గణేష్ ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయనేది మా కెమెరామెన్ మీకు ఈరోజు మొత్తం చక్కగా చూపించే ప్రయత్నం చేశారు ఓ పక్కన అమ్మాయిలు ఓ పక్కన అబ్బాయిలు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా తీన్మార్ డాన్సులు వేస్తూ ఉన్నారు కోలాటాలు ఆడుతూ ఉన్నారు మహిళలు అయితే బతుకమ్మలతో ఈరోజు గణేశుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి